అధరాల మీద ఆడింది నామం. కను పాపలందే కదిలింది రూపం, కను పాపలందే కదిలింది రూపం. ఆ రూపమే మరి నిలిచిందిలే, మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన. ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే. ఇదండి ఆయన దివ్య స్వరూపము, కళ్ళల్లో కల్పిస్తున్నది అధరాల మీద అంటే పెదవుల మీద ఆయన పేరు ఆయన పేరు కదలాడుతున్నది, కనుపాపల్లో ఆయన రూపు నిలిచిపోయింది అని తెగ మాట్లాడేసేసేసారండి వాళ్ళందరూ. అబ్బో అసలు రాష్ట్రానికి వచ్చేసేసారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఇంతకాలం ఎక్కడెక్కడున్నారో ఏంటో, ఏ మూలల్లో ఏ కలుగుల్లో దాక్కున్నారో తెలియదు కానీ అందరూ వచ్చారు. మావాడు ఒకళ్ళేమో మావాడు ఎంత గొప్పవాడు, ఆయనకి చారడేసి కళ్ళు ఉన్నాయి, ఆయనకి పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి, ఆయనకి పెద్ద పెద్ద మెడ ఉంది, చాలా గొప్పవాడు, పెద్ద ధోతి కట్టాడు, పెద్ద వాచి పెట్టాడు అంటాడు. ఇంకొక ఆయన, అబ్బబ్బో నేను ఆయన కంటిని, ఆయన కన్నులు కనుపాప లాంటి వాడిని. ఇంకొక ఆయన ఏమంటాడు, ఆయనకి నేను చెవి లాంటి వాడిని. ఇంకొక ఆయన, నేను ముక్కులు మొహము అన్నీ నేనే అంటాడు. ఇంకొక ఆయన, అసలు ఆయనకి నేనే ఆత్మని అంటాడు. ఇంకొక ఆయన ఏం చేస్తాడు, అసలు ఆయనకి నేను మూత్రపిండాలు లాంటి వాడిని. ఏ మూత్రపిండాలు కాదు, పాడు కాదు, అసలు మూత్ర నాళం లాంటి వాడిని నేను అంటారు. ఇట్లా ఆయన్ని ఓన్ చేయడానికి తెగ ఉబలాట పడిపోయారండి రాజశేఖర రెడ్డి గారి జన్మదినం అని పురస్కరించుకుని. అసలు యాక్చువల్గా ఏంటంటే మహానటులు వీళ్ళందరూ ఎలా అని చెప్తానంటే, ఎలాగంటే నేను ఇప్పుడే చెప్తా వినండి విందురు కానీ, మహానటులు అన్నమాట వీళ్ళు. అసలు ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు కొరకరాని కొయ్యలాగా నిలబడ్డాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ మొత్తం ఈ బ్యాచ్ అంతా కూడాను చాలా అసహించుకునే బ్యాచ్ అనమాట. శత్రుత్వం కంటే కూడాను అసలు ఇంకా ఏదన్నా పెద్దవాడు ఉందంటే అదేదో అని అనుకోవచ్చు. అయితే అతను దిగిపోయాడు, అతనికి ఓడిపోయాడు కాబట్టి ఏంటంటే అందరికీ అది ఆనందంగా అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను అందరూ ఆనందం. అందులో అసలు ఊసరు ఒల్లులు ఉన్నారు, దానిలో శూర్పణకలు ఉన్నారు, చాలామంది చాలా గొప్ప వాళ్ళు ఉన్నారండి. ఆడ శూర్పణకలు, మగ శూర్పణకలు ఉంటారు కదా, అట్లాగూ కొంతమంది శూర్పణకలు కూడా ఉంటారనమాట. అయితే అసలు ఈ వాళ్ళందరూ కూడాను ఎట్లాగంటే వాళ్ళు విపరీతమైన ఆనందంతో చిందులేస్తూ పరవళ్ళు తొక్కుకుంటూ ఆ గంగ గనక అక్కడ అక్కడ ఆ పర్వతాల నుంచి అలా ఆనందంతో నాట్యం చేసుకుంటూ గంగావతరణలాగా గుర్తొచ్చింది వీళ్ళందరినీ చూస్తుంటే. ఎందుకంటే అక్కడ అలా ఆంధ్రదేశానికి వచ్చేసేసి పరవశించిపోయి రాజశేఖర రెడ్డి గారు అట్లాంటి వాడు, ఇట్లాంటి వాడు, అలాంటి వాడు, కొంతమంది ఏమో ఆయన మూలంగా నేను అసలు పైకి వచ్చాను, ఆయన మూలంగా నేను రాజకీయాల్లో గొప్ప పేరు ప్రఖ్యాతలు చెందాను. కానీ అన్ఫార్చునేట్లీ ఒక గొప్ప మహానుభావుడు ఉంటాడు, ఆయన ఒకప్పుడు పావురాల గుట్టలో పావురం అయిపోయాడు అని చెప్పి చాలా లేకిగా వికిలిగా మాట్లాడిన పెద్ద మనిషి ఇవాళ అదే నోటితో పొగుడుతాడు. అరే నేను ఆ రోజున అట్లా మాట్లాడాను, నిజంగా అట్లా అనుకోవాల్సింది కాదు, అనుకోకుండాను, అసలు నిజంగా యాదృచ్ఛికమైంది, యాక్సిడెంటల్గా నేను ఈ పార్టీలోకి రావాల్సి వచ్చింది, అప్పుడు నేను వేరే పార్టీలో ఉన్నాను అంటే సింపుల్ థింగ్, ఎవడు ఏమనడు. కానీ అనరు వీళ్ళు, ఎందుకంటే పెద్ద పెద్ద నాటకాలు నటనా చక్రవర్తులు కదండి వీళ్ళందరూ. అసలు నటులు రాజకీయాలు, నాటకం నటన రాజకీయం రెండు కూడాను ఒకేసారి ఒకే ట్రాక్లో, రైల్వే ట్రాక్ మీద అది ఒకటి ఇదొకటి రెండు ట్రాక్లు ఉన్నట్టుగాను ఒకటి నటన ఒకటి రాజకీయం, ఇవన్నీ కూడా రెండు కలిసి సమాంతరంగా ప్రయాణం చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే అసలు వీళ్ళకి కొంతమంది గుడ్డివాళ్ళు ఉన్నారు, కొంతమంది చెమిటి వాళ్ళు కూడా ఉన్నారు. చెమిటి వాళ్ళు ఎందుకున్నారంటే ఇదే రాజశేఖర రెడ్డి గారిని దుమ్మెత్తి పోసిన వాళ్ళు ఉన్నారు. ఇవేం వినిపించవు వీళ్ళకి,
కొంతమందికి మరీ మహాగుడ్డి వాళ్ళు ఈ మధ్యనే రాజశేఖర రెడ్డి విగ్రహాలు కొల్లలు విగ్రహాలు ధ్వంసం చేసి పగలగొట్టేసి వాటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టేసి వాటిని మొత్తం సర్వనాశనం చేసి తల తీసేసి కాళ్ళు తీసేసి చేతులు తీసేసి మరి వీళ్ళందరూ కూడా మరి బాధగా అనిపించాల. మరి నిజంగా ఎంత నటన కాకపోతే ఇవన్నీ బాధగా ఉంది. ఒక్క మాట కూడా ఎవరు కూడాను ఆ సాహసం చేయలేదు. కానీ ఏంటంటే ఎంతో గొప్పవాడిని రాజశేఖర రెడ్డి గారిని పోగొట్టుకున్నాము. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం పోతే ఇవాళ గుర్తొచ్చాడు అనమాట ఆయన ఇక్కడికి రావటానికి. ఇక్కడికి వచ్చారు వీళ్ళందరూ బ్యాచ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు లేడు, ఇంకా మనదే ఈ రాజ్యం అని అనుకున్నారు. వచ్చారు సరే, ఎవరిది ఏ ప్రాంతము ఎవరిది కాదు. కానీ ఏంటంటే వీళ్ళకి అది ఒక రకమైన ఆనందం అనమాట. ఆనందాన్ని ఎలాగూ ఆనంద పరవశాన్ని ఎలాగో ఎక్స్ప్రెస్ చేయాలో ఎలా ఇంతకాలంగా తెలియలేదు. ఒక నెల రోజులుగా ఇప్పుడు లక్కీగా వాళ్ళకి అదృష్టవశాత్తు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి ఒక బర్త్డే వచ్చింది. ఆయన మీద ప్రేమ కాదు పాడు కాదు, జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషాన్ని మొత్తం పొలవాలన్నమాట, మొత్తం కక్కుకోవాలన్నమాట. ఒక మహా ఒక ఊసరవల్లి చెప్తారు, ఒకళ్ళు చెబుతారనమాట. అబ్బో అసలు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అసలు ఇంతకాలంగా ఎప్పుడు జనాల్లో ఎవరు గుర్తుపెట్టుకోలేదు, అసలు సొంత వాళ్ళు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకోలేదు, కానీ రాజశేఖర రెడ్డి కూతురు మాత్రము చాలా గొప్పగా గుర్తుపెట్టుకుంది అని. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ పథకం పెట్టినా రాజశేఖర రెడ్డి పథకం పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఏర్పరిచిన ఆ విగ్రహాలని కూల్చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో కూల్చేసినవి అవి. సరే రాజశేఖర రెడ్డి గారి మీద కూడా కోపం ఉందనుకోండి, అది వేరే విషయం. కానీ ఇవన్నీ పాపం కనిపించటల్లా ఒక్క మాట కూడా అనలేదు. ఇదిగో మేము ఖండిస్తున్నాము ఆంధ్రప్రదేశ్కి కాదు, మొత్తం సమైక్య ఆంధ్ర మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఇంత చేసిన మహానుభావుడిని ఇలా చేస్తారా? చంద్రబాబు గారు మీరు తప్పకుండా మీరు చూడాలి, సీరియస్గా ఆలోచించాలి, ఇవి తప్పు. ఎందుకంటే మీరు కూడాను కాంటెంపరీస్, సమకాలీకులు, మీరు కలిసి కొంతకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పి ఒక్కడుగో ఒక్క గొప్ప ఒక జెంటిల్మ్యాన్ కూడాను అసలు అడగలేదండి. కానీ ఏంటంటే మనుషులకి స్వార్థం అనేది ఎంత ఉంటుందో అది మనకు అర్థమవుతుందన్నమాట. వీళ్ళని చూస్తే అసలు నటులు కూడాను పెద్ద పెద్ద నటులు, పెద్ద ఆస్కార్ అవార్డు వచ్చిన నటులు కూడాను సిగ్గుపడిపోతారు, వాళ్ళకి ఏమీ రావు అనమాట. కాదు కాబట్టి అబ్బో ఒక ఆయన అయితే నేను చేవేళ్ల నుంచి ఆయనతో పాటే మొత్తం తిరిగాను, ప్రతి అడుగునా తిరిగాను ఆయనతోనూ అని చెప్పి ఆయన కూడా క్రెడిట్ చేసుకున్నాడు. కానీ ఏంటంటే పాప ఆయన రాజశేఖర రెడ్డి గారు మరి హెలికాప్టర్లో వెళ్ళిపోయాడు ఆయన ఒంటరిగా, మరి ఈ ఆయన నీడ ఆయన లేకపోతే ఆత్మ అట్లాంటివేవో ఉండిపోయినాయి, మరి అట్లా ఉండకూడదు కదా, మరి అవి ఎప్పుడు చెప్పలేదు. మరి సరే ఏది ఏమైనప్పటికీ కూడాను ఎవరి గొప్పతనాలు వాళ్ళు. ఎందుకంటే ఆయనతో నేను నాకు ఇలా అనుభవం ఉంది, అలా అనుభవం ఉంది, అలా చేశాను, ఇలా చేశానని డబ్బాలు కొట్టుకుని మొత్తం అదంతాను ఆ గొడవగా చేసేసుకుని చాలా అసలు ఆనంద పరవశం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఖచ్చితంగా ప్రేమ కాదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, అది దాన్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి. అట్లాగే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా కొంచెం నిప్పులు జరిగితే బాగుంటుంది అనేది వీళ్ళందరూ ఊహగాం. కాబట్టి ఏంటంటే నటనా ప్రపంచము, నటనకు సంబంధించిన ఆ ప్రపంచం కూడాను ఈ నటులు ఈ నాయకుల్ని వీళ్ళని చూసి అసలు ముక్కు మీద వేలేసుకుని సిగ్గుపడి తల వంచుకుని అసలు మొత్తం మళ్ళీ మాట్లాడితే రైలు పట్టాల కింద తలబెట్టేలాంటి నటను ప్రదర్శించారు. సో అదండి సంగతి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు జోహార్ రాజశేఖర రెడ్డి గారు అనందాం మనం కూడా. కానీ ఏంటంటే ఏమండి 15 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు కొత్తగా ఆయన మీద ప్రేమ ఎందుకుంటుంది? ఆయన చేసినవి ఏవో చాలా ఉన్నాయి పాపం. ఆయన చేసిన గొప్ప రిఫార్మ్స్ అనొచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఇంకా అసలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే ఆయన అక్కర్లేదు. ఆయన నిజంగా ఆయన మీద ప్రేమ ఉంటే ఆ విగ్రహాలు ఎవరు కూడాను ఖండించలేదు, ఎవరు కూడాను దాన్ని ఆపలేదు. ఇది ఒకటి బాధగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇంత డబుల్ స్టాండర్డ్స్ ఎందుకుంటాయో ఈ రాజకీయ నాయకుల్లోనే ఎందుకుంటాయో తెలియదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇదొకటి ఒక పెద్ద ఒక అందరూ ఒక గబగబగబగబ ఒక స్టేజ్ మీద ఒక నాటకంలాగా ఆడేసేసి ఒక నటించేసేసి వెళ్ళిపోయినట్టుగా ఉందన్నమాట. సో అదండి సంగతి. జగన్మోహన్ రెడ్డి మీద మాత్రము మంట పుట్టిన వాళ్ళు మాత్రం వీళ్ళందరూ కూడాను హాయిగాను
గుండె డిటౌ చేసుకుని హాయిగా చల్లగా అయిన తర్వాత శాంతంగా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. సో మనం కూడాను మన ఇళ్ళకి మనం వెళ్ళిపోదాము, మన మన పనులలో మనం వెళ్ళి వేరే వేరే పనులలో మనం వెళ్ళిపోదాము. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.